आंध्र प्रदेश राष्ट्र माजी मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु अरेस्ट कु निरसनगा एलूरु जिल्ला जंगारेड्डिगूडेम मंडलम ताडुवायी ग्रामंलो बुधवारं नाडु టీడీపీ జనసేన పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసనలు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, చింతలపూడి జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి శేషు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపుతో అధికార పార్టీ అరాచకాలు కొనసాగుతున్నాయని, ఎలాగైనా చంద్రబాబును జైల్లోనే పెట్టాలనే ఆలోచనతో పీటీ వారెంట్లు వేస్తూ దుర్మార్గపు పాలన కొనసాగుతుందని ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగించే దాన్ని అంతం ముందించడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దానికి మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జనసేన పార్టీ కింద నుంచి పై వరకు కూడా అనేక శ్రేణులు దీన్ని హర్షిస్తా ఉన్నాయి. అందుకే రానున్న కాలంలో తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికల్లో ముందుకెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఓడించడమే ధ్యేయంగా పనిచేయటం జరుగుతుంది. ఈరోజు తాడువాయి గ్రామంలో మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు, మరి ఈరోజు 500 మంది మహిళలతోటి 1000 మంది పురుషులతోటి ఇక్కడ 1500 మందితోటి అవటం జరిగింది. అలాగే మహిళలకి ప్రత్యేకంగా స్వపసూచికంగా 33% రిజర్వేషన్ పార్లమెంట్లో కూడా క్యాబినెట్లో ఆమోదమైంది, చర్చ జరుగుతుంది, సంతోషదాయకం. ఈ చంద్రబాబు గారి అక్రమ నిరష్ట ప్రపంచమంతా తెలిసింది. అందరూ కూడా ముక్తకంఠంతో ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ కేసు అంతా కూడా ఫేక్ కేసు అని చెప్తున్నా కానీ ప్రభుత్వం ప్రైవేట్ లాయర్లను తీసుకొచ్చి ఇంకా వాదిస్తుందంటే అది చాలా దుర్మార్గం. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాబు గారి కేసు క్వాష్ చేసి బయటికి రావాలనేది ఆంధ్రాలో ఉన్న 5 కోట్ల మంది కూడా ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టును నిరసిస్తూ మరి నియోజకవర్గ స్థాయిలో చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు జంగారెడ్డిగూడెం రూరల్ మండలం తాడువాయి గ్రామంలో మండల పార్టీ ఆధ్వర్యంలో సత్యరాజు గారు, మాజీ ఎంపీపీ గారు అంతా కూడా ఇక్కడ 500 మంది మహిళలతోటి భారీ ఎత్తున నిరసన దీక్షని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసు, మరి అవినీతి జరిగింది 271 కోట్లకు సంబంధించి అని చెప్పేసి అని ఏదైతే చెప్తా ఉన్నారో, దానికి సంబంధించి సిఐడి చీఫ్ సంజయ్ గారు కానీ, ఏఏజీ పొన్నవాలు సుధాకర్ రెడ్డి గారు కానీ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ మరి 7-స్టార్ హోటల్కి వెళ్ళి ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి డబ్బులు ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ధనం ఎక్కడి నుంచి మీట్ అవుతున్నారు, దానికి సంబంధించి ఆదేశాలు ఎవరు ఇచ్చారు అంటే ఒక కేసు కోర్టులో ఉండగా